तपाम्यहमहं वर्षं विगृह्यं त्यजामि च अमृतं देतामुच्चच्छु सदाच्छहरं स्वामी तसामे वेडि नसन्मुनु अहं नेनु वर्षं वर्षमुनो निगृष्टामि निरोधिंतुनु उच्चजामे कुरिपिंतुनु छ मरियु अद्भुतं అమృతత్వమును దా మరియు ఇవ నిశ్చయంగా మృత్యుం మరణం చ మరియు సత్ సత్ ఆధ్యాత్మికత్వమును అసత్ భౌతికత్వము చ మరియు అహం నేను అర్జున ఓ అర్జున ఓ అర్జున వేడి నసువాడను నేనే సర్వమును నిరోధించువాడను మరియు కురిపించువాడును నేనే అమృతత్వమును మరియును మృత్యువును నేనే సత్ అసత్తులు రెండును నాయందే కలవు. భాష్యం శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును సూర్యుల ద్వారా వేడిని వెలుతురును వ్యాపింపజేయుచుండును వేసవి కాలమున ఆకాశం నుండి వర్షం కురియకుండా నిర్వహించువాడును వర్షకాలమున నిర్విరామంగా కుండపోత వర్షమును కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడు అంతర్యమున శ్రీకృష్ణుడే. మృత్యువు మనలను దర్శనమిచ్చును. శ్రీకృష్ణుడు వివిధ శక్తులను విశ్లేషించి సూచనతో శ్రీకృష్ణునికి భౌతికము మరియు ఆధ్యాత్మికుల నడుమ ఎట్టి భేదము లేదని మనం నిర్ణయించుకొనవచ్చును. అనగా భౌతికం అసత్ ఆధ్యాత్మికం సత్ రెండును అతడే. కనుకనే కృష్ణ చైతన్యమున ప్రోగమించిన స్థితి యందు మానవుడు అట్టి సత్తు అసత్తుల నడుమ భేదములను గాంచడు. అతడు అన్నిటియందు శ్రీకృష్ణునివే దర్శించును. ఆధ్యాత్మికత్వము మరియు భౌతికము రెండును శ్రీకృష్ణుని అయినందున సర్వ భౌతిక వ్యక్తీకరణలతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపం కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా త్రిభుజములు గల శ్యామసుందరునిగా వేణునాదములు చేయు బృందావన మండలి అతని దివ్యలీలను నేను ఆ దేవాదిదేవునికి సంబంధించినది. త్రైవిద్యామాం సోమాస భూతపాయజ్యేష్ఠో స్వర్గతిం ప్రాప్తయంతే తే పుణ్యమాస్త్యో నిరుక్తో లోకాంసి దివ్యాస్తివి దేవ భగవాన్. త్రైవిద్య మూడు వేదములు నెరిగిన వాడు మం నన్ను సోమాస సోమరసమును త్రాగవారు భూత పాప పాపమును ఆనశించిన వారు యజ్ఞం యజ్ఞములతో ఇష్ట పూజించిన స్వర్గతిం స్వర్గ మార్గమును ప్రత్యయతే ప్రార్థింతురుతే వారు పుణ్యం పుణ్యమును అసాధ్యం పొంది సురసందలోకం ఇంద్రుని లోకమును అశ్వంతి అనుభవింతురు. దివ్యాన్ దేవతలకు సంబంధించిన దివి స్వర్గమునందు దేవు భగవాన్ దేవతలు భరించు భోగములను స్వర్గ లోకములను వాంచు దేవత అధ్యయనం చేయవారు మరియు సోమరసమును నా పానం చేయవారు పరోక్షంగా నన్నే పూజింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టి వారు పుణ్యలోకమున ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. ఈ శ్లోకమునందరి త్రైవిద్యం అను పదము సామవేదము యజుర్వేదము ఋగ్వేదములను సూచిస్తున్నది. ఇటు త్రివేదములను అధ్యయనం చేసిన బ్రహ్మణుని త్రివేది అందరూ ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానం కూడా ఆకర్షణ కలిగి ఉండేవారు. సమాజమున తప్పక గౌరవింపబడదురు. కానీ దురదృష్టశాత్తు వేదాధ్యయనం వలన కలుగు పరమ ప్రయోజనము తెలియని గొప్ప వేద పండితులే అధికముగా ఉన్నారు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చిన త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుతున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మమును ఆశ్రయించి అతని ప్రీతమై శుద్ధభక్తిసేన ఎందు నెలకొని ఉందరు. అట్టి భక్తియుక్తి సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించడంతోనూ మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నములతో ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనం చేయవారు సాధారణంగా ఇంద్రుడు చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయటం ఎందే అధికాశక్తిని చూపుదురు. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజోతమో గుణమో కాలుష్యం నుండి తప్పక శుద్ధి పొంది
మహర్లోకం, జనలోకం, తపోలోకం వంటి ఊర్జలోకములకు చేరుదురు. ఒకమారు అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకం కట్టును అనేక వందల వేల రెట్లు అధికంగా తన ఇంద్రియములకు సుఖం కలిగించుకుని సాగవచ్చును. నమస్తే, ధన్యవాదములు. ఈరోజు మనం ఏదైతే ఒక లక్ష్యం కోసం ఈ యొక్క పారాయణ చేస్తూ ఉన్నామో, అదేవిధంగా కరోనా గురించి భూమాతకు శాంతి కలగాలని, అదేవిధంగా ఎవరికి మీద ఇబ్బంది లేకుండా భగవద్గీతను వడ్డించినట్లయితే అందరూ కూడా దీన్ని చేయాలని. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్, ఆర్థిక, రాజకీయ, అదేవిధంగా సామాజిక, ఆధ్యాత్మిక విషయాలు కూడా పారాయణ చేస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు.